ఏపీలో బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు పెట్టాలనే ప్రభుత్వం ఆలోచిస్తోంది. 5 రోజులు అసెంబ్లీ నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. ఈ నేపథ్యంలో సభ్యుల వ్యవహార శైలిపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఒక పక్క అర్హతలు, మరొక పక్క రాజీనామాలతో సమావేశాలు ఆసక్తికరంగా మారనుంది. ఏపీలో బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఫిబ్రవరి 6 నుంచి బడ్జెట్ సమావేశాలు పెట్టాలనే ప్రభుత్వం ఆలోచిస్తోంది. 5 రోజులు అసెంబ్లీ నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వానికి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో సభ్యుల వ్యవహార శైలిపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఒక పక్క అనర్హతలు, మరొక పక్క రాజీనామాలతో సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీలో బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చూస్తుంది. 5 రోజుల పాటు జరగబోతున్నాయి. మరోపక్క ఈరోజు స్పీకర్కి సంబంధించి కూడా, అంటే అనర్హత వెయిట్ ప్రాసెస్ కూడా జరుగుతోంది. కాబట్టి ఏం జరుగుతుందని చూద్దాం. మా ప్రతినిధి హరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ హరీష్. మనం చూస్తున్నాం ఏపీ పాలిటిక్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది. అయితే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టాలని చెప్పి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా ఇదే లాస్ట్ బడ్జెట్ కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కింద దీన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? బడ్జెట్ సమావేశాలకు సంబంధించినంతవరకు కూడా వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలన ఇది చివరి బడ్జెట్ కాబోతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఒకవైపు వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. అందులో భాగంగానే ప్రజాకర్షణ బడ్జెట్ గా ఈ బడ్జెట్ ఉండాలనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇంకోవైపు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్, ఇంకోవైపు హామీలు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు, ఇతరత్ర ఉన్నటువంటి వ్యవహారాలన్నింటిపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చాలా కీలకంగా భావించేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. సో ఈ పరిస్థితులను బడ్జెట్ లో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. 6వ తేదీన జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి కసరత్తు కూడా మొదలైంది. 31వ తేదీన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఈ పరిస్థితులు, బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టాల్సినటువంటి అంశాలు, బడ్జెట్ కి సంబంధించి ఎలాంటి విధి విధానాలు ఉండాలన్నటువంటి అంశాలపై కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎన్నికలు అవసరం కావడంతో ప్రజలకి ఏ విధమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు జరగాలి, ఇంకోవైపు సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకటే చర్చనీ అంశంగా మారినటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి సమావేశాలపైన చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అసెంబ్లీలో అనర్హతకు సంబంధించినటువంటి అంశం, శాసనసభ్యులకి అనర్హతకు సంబంధించినటువంటి అంశం ఒకవైపు అంశంగా మారింది. ఇంకోవైపు 31వ తేదీన జరిగేటువంటి కేబినెట్ సమావేశం చాలా కీలకంగా మారబోతుంది. కేబినెట్ సమావేశం తీసుకునేటువంటి నిర్ణయాలకి ఆధారంగా చేసుకుని 6వ తేదీన జరిగేటువంటి, 6వ తేదీ నుంచి నిర్వహించాలనుకుంటున్నటువంటి బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో, బడ్జెట్ సమావేశాల్లో పలు కీలకమైనటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే రైతు రుణమాఫీ, ఇంకోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి పెండింగ్ సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా పరిష్కరించాలన్నట్టు ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది. మొత్తం 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతుంది. ఈ బడ్జెట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు చాలా దగ్గర అవుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల్లో భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రణాళికలకు ప్రకటించేందుకు అవసరమైనటువంటి విధి విధానాలతో పాటుగా అత్యంత కీలకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి విధానాలపైన కూడా ప్రభుత్వం క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ బడ్జెట్ సమావేశాలే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో బడ్జెట్ అనేది మాత్రం వచ్చేటువంటి బడ్జెట్ సమావేశం చాలా కీలకంగా మారుతుందన్నటువంటి అభిప్రాయం పార్టీతో పాటు ప్రభుత్వ వర్గాలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది.
హరీష్, మనం చూస్తున్నాం ఓకే బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 6 వచ్చిన 6 తేదీ నుంచి 5 రోజుల పాటు నిర్వహించబోతున్నారని చెప్పి చూస్తున్నాం. అయితే మెయిన్గా ఇప్పుడు ఏపీలో నడుస్తున్న హాట్ కామెంట్, స్పీకర్ డెసిషన్ ఏ విధంగా ఉండబోతుంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి. ఈరోజు 12 గంటలకి అధికార పార్టీ, 2:30 గంటలకి టీడీపీ తరపు నుంచి ఎమ్మెల్యేలను కూడా రమ్మని చెప్పి పిలుచున్నారు కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది, ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది? పలువురు శాసనసభ్యులు మాత్రం ఈ రోజు స్పీకర్ ముందు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకో మరి కొంతమంది అనారోగ్య కారణాలు వచ్చా లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నటువంటి రీచార్ స్పీకర్ కార్యాలయానికి ఇప్పటికే సమాచారం కూడా అందించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ వ్యవహారం అటు అధికార ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కీలకంగా మారింది. అందులో ఓట్ హక్కు వినియోగించుకోవాలన్నటువంటి ఒక అభిప్రాయంతో శాసనసభ్యులంతా ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికలను కేంద్రంగా చేసుకుని గంటా శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి రాజీనామా ఏదైతే ఉందో, 2 సంవత్సరాల క్రితం చేసినటువంటి రాజీనామా ఏదైతే ఉందో ఆ రాజీనామాని ఆమోదించడం ఒక రకంగా రాజకీయ వర్గంలో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరో 4 శాసనసభ్యులు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి 4 శాసనసభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలాంటి అభిప్రాయాలు స్పీకర్ ఉంచిన తర్వాత స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది, చట్టంలో ఉన్నటువంటి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, చట్టపరంగా అదేవిధంగా అసెంబ్లీ చట్టాలను అనుసరించి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది మాత్రం ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు కేబినెట్ సమావేశం, ఇంకొక బడ్జెట్ సమావేశం, ఈలోపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనవసర అంశం కూడా ఒక రకంగా ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.